ఇఫ్తార్ సహరీ ఇఫ్తార్ సమయాలు కానీ నమాజ్ సమయాలు కానీ ఈ రోజు మన దగ్గర వాచ్ మొబైల్ సౌకర్యం ఉంది కాబట్టి అజాన్ లాంటివి వినిపిస్తున్నాయి మొబైల్లో కానీ సహాబాల సమయంలో వాళ్ళు ఎలా దాన్ని నిర్ధారించేవారు ఈ నమాజ్ సమయాలను నమాజ్ సమయాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో చాలా స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వబడ్డాయి సూర్యుడు తల నుండి వాలిపోయాడు అంటే జోహర్ సమయం మొదలవుతుంది అని ప్రతి వస్తువు యొక్క నీడ దానంత అయినప్పుడు అసర్ సమయం మొదలవుతుంది అని సూర్యాస్తమయం అయిన వెంటనే మగ్రిబ్ సమయం మొదలవుతుంది అని మరియు సూర్యాస్తమయం అయినప్పుడు పశ్చిమ దిశలో ఎర్రని మబ్బుల లాంటిగా ఉంటాయి అవి మాయమైపోయిన తర్వాత ఇషా సమయం మొదలవుతుంది అని మరియు ఉదయం అంటే ఫజర్ నమాజ్ యొక్క సమయం గురించి ఒకటి చాలా పొడవైన తెల్లటి ధారాల మాదిరిగా వస్తుంది అది పోయి అడ్డంలో వచ్చినప్పుడు ఫజర్ సమయం మొదలవుతుంది ఈ విధంగా కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి అయితే వారిని వారు గుర్తించేవారు మరియు నా చిన్నప్పటి విషయం కూడా నాకు గుర్తొస్తుంది మన పెద్ద వయసులో ఉన్నవారు అలాంటి కొన్ని విషయాలు చెప్పేవారు ఇప్పటికీ కూడా సమాజంలో అల్హమ్దులిల్లాహ్ హదీస్ ప్రకారంగా ఒకవేళ ఎవరైనా ఆచరించదలుచుకుంటే కానీ ఈ రోజుల్లోని కాంతుల వల్ల ఈ లైట్ల వల్ల కొన్ని సందర్భాల్లో ఈ విషయాలను గుర్తించడం కష్టం కొందరికి కావచ్చు అనేక మందికి కావచ్చు